హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. కానీ ఇది బ్రెడ్తో చేసే పిజ్జా. చూస్తున్నారు కదా పనీర్ బ్రెడ్ పిజ్జా ఎంత టెంప్టింగ్గా ఉందో. మరి వీడియోలోకి వెళ్ళి ఏం కావాలో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనకి కావాల్సినంత పనీర్ తీసుకోవాలి. దీనిని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి ఉప్పు వేసిన గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఉంచాలి. ఇలా నీళ్ళల్లో వేసి ఉంచడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది ఈ పన్నీరు. ఇప్పుడు కలర్డ్ పెప్పర్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ యెల్లో ఆరెంజ్ రెడ్ తీసుకున్నాను. ఈ బెల్ పెప్పర్స్ను కూడా మనకి కావాల్సినంత క్వాంటిటీలో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో మూడు రంగులు తీసుకున్నాను, గ్రీను, యెల్లో, ఆరెంజ్. ఈ కలర్డ్ పెప్పర్స్ వేయడం వల్ల ఈ స్టఫింగ్కి ఒక డిఫరెంట్ టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ దొరకకపోతే కనుక గ్రీన్ అయినా వేయాలి. క్యాప్సికమ్నే పెప్పర్ అని కూడా అంటారు. వీడియోలో చూపించినట్టుగా కొన్ని ఇలా పొడుగ్గా కూడా దొరుకుతాయి, లేదంటే ఈ రౌండ్ ఉన్నాయి కదా పక్కన, ఇవైతే సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. దీంతో పాటుగా అల్లము, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కల్ని కొంచెం వేయించాలి. ముక్కలు ఎర్రగా వేగక్కలే, జస్ట్ కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు తరిగిన గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు నేను చెప్తున్న ముక్కలన్నీ కూడా మనకి కూరకి మగ్గినట్టుగా మెత్తగా మగ్గిపోకలేదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా పర్వాలేదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఒక నిమిషం అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. మనం వేసే ఉప్పుని రెండు మూడు కింద డివైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి కూరలు వేసినప్పుడు కొంచెం కొంచెం ఉప్పు వేస్తాను, అదొకటి గమనించండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక నిమిషం వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కలర్డ్ పెప్పర్ ఉంది కదా క్యాప్సికమ్ ముక్కలు, అవి వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. నాకు ఇక్కడ కొద్దిగా నూనె తక్కువైంది అనిపించింది, అందుకని అవకాడో ఆయిల్ కొద్దిగా స్ప్రే చేస్తున్నాను. వేయట్లేదు, జస్ట్ స్ప్రే చేస్తున్నాను. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా తక్కువ నూనెతో చేసుకోవచ్చు. అవకాడో ఆయిల్ బదులు ఆలివ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ముక్కలు మాడిపోకుండా కలుపుతూ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇసుక ముక్కలు వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న పన్నీర్ ముక్కలు వేయాలి. మనం నీళ్ళల్లో వేసాము, నీళ్లు వంపేసి నీళ్లు పడకుండా ముక్కలు మాత్రం వేయాలి. వేసి అన్నీ కలిసేలాగా కలపాలి. స్టఫింగ్ చేయడం ఈజీ అని చెప్పాను కదా, ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రెడీగా స్నాక్స్ చేసి పెట్టచ్చు పిల్లలకి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే కారము, మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి కారం వేయాలి. తర్వాత పావుభాజీ మసాలా, నేను ఇక పావుభాజీ వేసాను కానీ మీరు మీకు నచ్చిన మసాలా ఇంకేదైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే టాకో సీజనింగ్ మిక్స్ అని దొరుకుతుంది, రెడీ మిక్స్, అది కూడా వేయాలి. ఇది అమెజాన్లోను లేకపోతే సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేలాగా కలపాలి. పసుపు కారం వేసిన తర్వాత నేను ఉప్పు కూడా వేసాను. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఆ క్లిప్ మిస్ అయ్యింది, మనం ఇంతకుముందు రెండుసార్లు వేసాము, చూసుకుని వేసుకోవాలి. ఈ స్టఫింగ్ చూస్తేనే నోరు ఊరుతుంది కదా, కలర్ఫుల్గా భలే ఉంది. ఇందులో మనం అన్ని పన్నీర్ క్యూబ్స్ వేసాము. కావలసిన వాళ్ళు, ఇన్ని ముక్కలు వద్దు అనుకున్న వాళ్ళు ఒక చిన్న ముక్కని గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ కోసము హాఫ్ నిమ్మకాయని పిండాలి. అలాగని మరీ ఎక్కువ పుల్లగా ఉండకూడదు. ఇప్పుడు మనకి పన్నీర్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ ఉపయోగించి బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాము. పిజ్జా అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు, అలాంటిది మనం ఇంట్లోనే బ్రెడ్ తోటి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ముందుగా మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి శాండ్విచ్ బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. ఈ బ్రెడ్ కూడా వీట్ ఫ్లోర్ తోటి, అంటే గోధుమ పిండితో చేసినది. ఇప్పుడు ఈ స్లైస్ మీద పిజ్జా సాస్, అది కూడా రెడీమేడ్ దొరుకుతుంది, వీలైతే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ఈ సాస్ని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మన స్టఫింగ్ ఉంది కదా పన్నీర్ స్టఫింగ్, అది కూడా అక్కడక్కడక్కడ ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాలపీనో వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి. ఇది చూడడానికి బజ్జీ మిరపకాయలాగా ఉంటుంది, కానీ బజ్జీ మిరపకాయ కాదు. అది దొరకని పక్షంలో మామూలు బజ్జీ మిరపకాయ కానీ మామూలు మిరపకాయ కానీ సన్నగా తరిగి వేసుకోవచ్చు, కానీ కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన తురిమిన మెక్సికన్ చీజ్ వేస్తున్నాను. మీకు ఒకవేళ మెక్సికన్ చీజ్ దొరకలేదు అంటే మీకు నచ్చిన ఫ్లేవరు ఏదైనా వేసుకోవచ్చు. చీజ్ కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది మెల్ట్ అయిన తర్వాత, పిల్లలు కూడా ఇష్టపడతారు.
ఇప్పుడు పైనుంచి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి. ఇది కూడా రెడీమేడ్ ఉంటాయి, లేదు అంటే మనం ఇంట్లోనే ఒక 4-5 మిరపకాయలని చిన్న మిక్సీ జార్లో తిప్పాము అంటే ఫ్లేక్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న ఈ బ్రెడ్ స్లైస్ని ప్రీహీట్ చేసిన ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రయర్లో కానీ పెట్టుకోవాలి. పెట్టుకుని 370 డిగ్రీస్ దగ్గర ఒక 6 నిమిషాల సేపు బేక్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇది ఎయిర్ ఫ్రయర్లో చేస్తున్నాను. ఒకవేళ ఎయిర్ ఫ్రయరు ఓవెన్ రెండు లేని వాళ్ళు ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. ప్యాన్లో చేసేవాళ్ళైతే మనం వీటిని ఎలా ప్రీహీట్ చేస్తున్నామో అలాగే పెనాన్ని కూడా బాగా వేడి చేయాలి. బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మన స్లైస్ని పెట్టుకోవాలి. స్లైస్ పెట్టిన తర్వాత పైన మూత కవర్ చేయాలి. మూత కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల సేపు కాల్చుకోవాలి. తర్వాత మూత తీసి చూసి మెల్ట్ అయింది అనుకుంటే, మనకి చీజ్ అంతా మెల్ట్ అయ్యి రెడీ అయిందంటే తీయాలి, లేదంటే మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు అది దానికైతే మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఈ ఎయిర్ ఫ్రయర్ అయితే 6 నిమిషాలకి పర్ఫెక్ట్గా అయిపోతుంది. 5-6 నిమిషాలు అయితే సరిపోతుంది, కానీ నేను 6 నిమిషాలు పెట్టాను. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, ఇప్పుడు తీసి చూపిస్తున్నాను, పర్ఫెక్ట్గా కాలింది. ఎంత బాగుందో కదా కలరు, చాలా టెంప్టింగ్గా ఉంది. తీసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బ్రెడ్ పిజ్జా రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఏదైనా ఒక సాస్ తోటి సర్వ్ చేయండి. మరి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్తారా?